టెన్షనే లేదమ్మా, టెన్షన్ నా బాగుందా? మా మామ నేను లేకుండా ఒక క్షణం కూడా ఉండలేడు, అందుకే టెన్షన్ పడుతున్నాడు కదా. అవును 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 అవును, అదే టెన్షన్. బిస్కెట్స్ తీసుకొస్తా? ఓహో, బిస్కెట్ మర్చిపోయావమ్మా. ఏమైంది మావా, 2 నిమిషాలు ఉండలేవా, సినిమా పెడుతున్నాగా? ఏమైంది అంటావు ఏంటయ్యా? నువ్వు ఇక్కడ కూర్చుంటే తెలుస్తుంది సంచాలు పడుతున్నాయి. ఏంటి ఏంటి నీకు అలా క్యాండిల్స్ అటు ఇటు కదులుతున్నాయి అంటావా? అదే క్యాండిల్స్ కదులుతున్నాయి, నువ్వు కూడా చూసావా? నో, నేను చూడలేదు. మరి ఎక్కడ చూస్తున్నావయ్యా ఆ క్యాండిల్స్? అదేంటి అయిపోయినాయి, పెట్టే ఒకటి మూసిపారా, తర్వాత చూసుకోవచ్చు. క్యాండిల్స్ కదులుతున్నాయి. ఈ టెన్షన్ నుంచి రిలీఫ్ కోసం ఏదైనా ఒక చిన్న స్టోరీ చెప్పనా? చెప్పు. వెరీ ఇంట్రెస్టింగ్ స్టోరీ. ఒక అడవిలో ఒక ఏనుగు ఓ చీమ ప్రేమించుకున్నాయి. ఏనుగు చీమ ప్రేమించుకున్నాయా? ప్రేమించుకున్నాయిరా, ఇలాంటి టైంలో అలాంటి కథలే గుర్తొస్తాయి. సరే, ఏనుగు చీమ ప్రేమించుకున్నాయి. ప్రేమించుకున్న తర్వాత ఏనుగు చీమ దగ్గరికి వెళ్ళి, చీమ చీమ పెళ్లి చేసుకుందామా? అప్పుడు చీమ, మన ఇద్దరం పెళ్లి చేసుకుంటే పెద్దవాళ్ళు ఒప్పుకుంటారో లేదో అని పెద్దవాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకుందాము అంది. అనగానే ఏనుగు అలాగే అని చెప్పి దాని బంధువులందరినీ తీసుకొని ఇక్కడికి వచ్చింది. అప్పుడు ఏనుగు బంధువులందరూ కూర్చొని, మా పెళ్లి కొడుకు నీకు నచ్చాడా అంది. నాకు నచ్చలేదు, పెళ్లి కొడుక్కి పళ్ళు ఎత్తుగా ఉన్నాయి అన్నాయి చీమ. అనగానే అప్పుడు ఏనుగు అలా పైకి వెళ్ళిపోతుంది, మళ్ళీ అలాగే కిందకు వచ్చేస్తుంది. అదిగో పైకి, మళ్ళీ పైకి పోతుంది, పైకి పోతుంది, పైకి పోతుంది. ఏంటి, ఏం పైకి వెళ్ళడం అంటే కిందికి రావడం అంటే ఏం జరుగుతుంది ఇక్కడ? ఏనుగు పైకి వెళ్తుందని చెప్పానా? కాదు, అదిగో అదిగో పైకి వెళ్తుంది, పైకి వెళ్తుంది. ఎక్కడికి వెళ్తుంది? అక్కడే ఉంది. క్యాండిల్ పైకి వెళ్తుంది, కిందకి వెళ్తుంది, ఎక్కడికి వెళ్తుంది? అక్కడే ఉంది. ఎవడైనా ఏంటి అది పైకి వెళ్తుంది నీకు కనపడలేదా? ఏనుగు కాదురా, క్యాండిల్ పైకి వెళ్తుంది నీకు కనపడలేదా? నువ్వు కదరా ఏనుగు పైకి వెళ్తుందని చెప్పావు. అరే కార్తీక్, ఒట్టేసి చెప్పరా, క్యాండిల్ పైకి వెళ్ళటం కిందకి రావటం నీకు నిజంగా కనపడలేదా? కథ చెప్తున్నాను, ఎటు చూడొద్దు, నన్నే చూడు, నా మొహమే చూడు, నువ్వే చెప్పావు. అన్నాను అనుకో, నా ఫేస్ చూడాలా? అటుకోడు చూడొచ్చుగా. ఇదిగో మా, నువ్వు చాలా టెన్షన్లో ఉన్నావు, మంచి సినిమా చూపిస్తాను, ఆ ల్యాప్టాప్ ఇచ్చేయి. ఇవ్వు, మంచి కామెడీ సినిమా చూపిస్తా. తీసుకోండి. చూడమ్మా, ఒక కన్ను క్యాండిల్ మీద పెట్టు, ఒక కన్ను పుస్తకం మీద పెట్టు, 3 కళ్ళు పనిచేస్తుండాలి. నువ్వు కొట్టావా? నేను ఎందుకు కొడతాను మామా? నువ్వు కొట్టావా? నేను కొట్టలేదు. అరే మీరు కష్టాల్లో ఉన్నారు కదా, ఏదో హెల్ప్ చేద్దామని వచ్చాను. మీరు ఇలా కొట్టడం ఏం బాగలేదు, మీ హద్దుల్లో మీరు ఉండండి చెప్తున్నా. లేకపోతే ఏం పీకుతావురా? ఇక్కడున్నావేంటి మామా? అంటే మీకు తెలీదా? మీ దెయ్యాలు కాదా? దెయ్యాలు ఉండకూడదా? దెయ్యాలు ఎందుకు లేవు? దెయ్యాలు